हेलो स्टूडेंट्स, वेलकम टू आर्ट ट्रिक्स वन यूट्यूब चैनल। सो इवा वीडियो मैं डिस्कसेंटे एसए कांस्टेबल एग्जाम्स अदे एसए एग्जाम्स प्रीलिम्स 19th राबोदी। सो दाखिल संबंधी और 15 अर्थमेटिक क्वेश्चन अं प्योर मैथ्स क्वेश्चन मैं डिस्को। सो एवर वीक एसए एग्जाम अटेंड अवतारो वाल 15 क्वेश्चन पूर्ति ने टेक्निक्स एग्जाम यूज होता है। ओके एवरते मन चैनल ने इंका सब्सक्राइब चेसुकोले वाले वेंटने आंट्रिक्स वन अने यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडि, बेल आइकॉन प्रेस चेसिनट्लयिते मीकु नोटिफिकेशन्स वस्तायि। सो ऑलरेडी सब्सक्राइब चेसुकुन्न वाळ्ळु मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडि। ओके इंका मनं लेट चेयकुंडा संस्था स्टार्ट चेद्दां। सो फस्ट क्वेश्चन चूडंडि, ए बी सी लु ఒక వ్యాపారంలో భాగస్వాములుగా చేరారు, లాభంలో 2/5 వంతు ఏ పొందితే మిగిలిన భాగాన్ని బీసీ లు సమానంగా పంచుకున్నారు ए कंटे सी की 4,000 रूपये तक वस्ते अब वारी मोतम लाभम। सो एपड़ना चूँगी मोतम लाभ में ए एंत 2/5 वंत 2/5 वंत अटे मेके मोतम लाभ 5 भागे अंदर ए रे भागा एसकना रे भागा इंक मिगली 3 भागा मिगलता है। यह 3 भागा సగం సగం అంటే ఒక 1.5 ఒక 1.5 తీసుకుంటారు। దీనినే కొంచెం మన నీటిగా రాసుకోవాలంటే 20 15 15 అని తీసుకోవచ్చు అన్నమాట। ఓకే ఇప్పుడు వీటికి నిష్పత్తి తీసుకోండి, a:b:c అని తీసుకుంటే 5 టేబుల్ ఇందులో 4 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ సరిపోయింది కదా। ఓకే ఇప్పుడు a కంటే c కి 4,000 తక్కువ వచ్చింది అన్నాడు। a కొచ్చిన భాగాలన్ని 4, c కొచ్చిన భాగాలన్ని 3, మధ్య గ్యాప్ ఎంత 1। ఈ ఒక భాగం విలువ 4,000 రూపాయలు అయితే వాడడుగుతుందేంటంటే మొత్తము లాభము అంటున్నాడు। మొత్తం ఎన్ని భాగాలు, ఏ కి 4, బి కి 3, సి కి 3, మొత్తం కలిపితే 10 భాగాలు, 10 భాగాలు విలువ ఎంత అంటే 1/4000 అయితే 10 పార్ట్లు ఏమవుతుంది 40,000 అవుతుందన్నమాట। ఓకే నెక్స్ట్ చూద్దాం, ఏ ఒక పనిని 8 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 6 రోజుల్లో చేయగలడు, వారిద్దరూ కలిసి ఆ పనిని 1800 రూపాయలు కొట్టుకున్నారు, సి యొక్క సహాయంతో వారు ఆ పనిని 8 రోజుల్లో 3 రోజుల్లో పూర్తి చేస్తే అప్పుడు సి యొక్క వాటా సొమ్ము ఎంత అంటున్నాడు। ఓకేనా ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఏ 8 రోజుల్లో చేయగలడు, బి 6 రోజుల్లో చేయగలడు, ఇల ముగ్గురు కలిస్తే గనక 3 రోజుల్లో పని అయిపోతుందంట। అయితే ఇదేంటంటే పని దినాలు, ఇవి పని దినాలు, మనం ఎప్పుడూ కూడా వచ్చిన వాటాలు ఎలా పంచుకోవాలంటే సామర్థ్యాలను బట్టి పంచుకోవాలి, సామర్థ్యాన్ని బట్టి పంచుకోవాలి। అది ఎలా చెప్తామంటే ఇక్కడ ఉన్న 3 నంబర్లతో క్యాన్సిల్ అయ్యి ఏదో ఒక నంబర్ ని తీసుకోండి, 8 6 3 తో పోయిది 24 ఏ కదా। సో 8 ని ఎంతతో గుణిస్తే 24 వస్తుంది, 3 తో, ఇది మొత్తం పని। 6 ని ఎంతతో గుణిస్తే 24 వస్తుంది, 4 తో, 6 4 24, 3 ని ఎంతతో గుణిస్తే 24 వస్తుంది, 3 8 24। ఓకేనా సో మొత్తం పని అన్నమాట, ఇది పని సామర్థ్యాలు అన్నమాట। సో ఏ ఒక్క రోజులో చేయగల పని 3 యూనిట్లు, బి 4 యూనిట్లు, ముగ్గురు కలిసి 8 యూనిట్లు అవుతాయి 8, ఇందులో ఏబి కలిపి చేసేదేని 7 యూనిట్లు, అంటే ఆ 7 యూనిట్లు తీసేస్తే సి వచ్చేస్తుందా 1 యూనిట్. ఓకే సో ముగ్గురు కలిపి ఎంతకు మాట్లాడుకున్నారు 1800కి, ముగ్గురు కలిపి ఎన్ని యూనిట్లు చేయగలరు 8 యూనిట్లు, సో 8 యూనిట్లకి కలిపి ఎంత ఇస్తాం 1800, అందులో సికి ఎంత ఇవ్వాలి వాటాగా 1 యూనిట్ వాటా ఇవ్వాలి, సో 1 యూనిట్కి ఎంత, సో 1 × 1800/8, సో కట్ చేస్తే 225 రూపాయలు అవుతుంది। ఓకేనా సో ఎప్పుడైనా సరే లాభాలు పంచుకోవాలన్నా, ఓకేనా వాటాలు పంచుకోవాలన్నా అది సామర్థ్యాన్ని బట్టి చెప్తాం। సామర్థ్యం ఎలా చెప్తాం అంటే అక్కడ ఏ రోజులైతే ఇచ్చాడో ఆ రోజులతో క్యాన్సిల్ అయ్యే ఒక నంబర్ ని మొత్తం పనిగా అనుకుంటే ఈ పని దినాలను ఎంతతో మల్టిప్లై చేస్తే ఆ పని వస్తుందో అది వేసుకుంటూ వెళ్ళడం అన్నమాట। ఓకే నెక్స్ట్ చూద్దాం, ఒక తనిఖీ ఆఫీసర్ 0.08% యంత్రాలను లోపం కలిగిగా నిరాకరిస్తే 2 యంత్రాలను నిరాకరించడానికి అతను ఎన్ని యంత్రాలను పరిశీలిస్తాడు అంటున్నాడు। సో ముందు శాతం ఎలా చూడండి, 0.08% అంటే దీన్ని రాస్తాం 0.08/100 అని రాస్తాం, అంటే 100 యంత్రాలను అతను పరిశీలిస్తే అందులో లోపం ఎన్ని ఉంటాయి 0.08 అన్నమాట, అంటే 0.08 లోపం అని చెప్పాలంటే ఎన్ని పరిశీలించాలి 100, కానీ ఇక్కడ ఎందుకు కావాలంటున్నాడు లోపం 2 అంటున్నాడు, సో 2 కావాలంటే ఎన్ని పరిశీలించాలి, సో 2 × 100 బై
0.08 దీన్ని ఎలా రాయొచ్చు 2 ఇంటూ 100 ఇంటూ 100 బై 8 అని రాయొచ్చు ఓకేనా ఈ 2 ఇందులో 4 టైమ్స్ 4 ఇందులో 25 టైమ్స్ 25 ఇంటూ 100 2500 అంటే వే 2500 యంత్రాన్ని పరిశీలిస్తే అందులో రెండు లోపం కలవిగా అతను నిరాకరిస్తాడన్నమాట ఓకే నెక్స్ట్ 39 విద్యార్థులు ఉన్న తరగతి సగటు వయసు 15 సంవత్సరములు టీచర్ వయసు కూడా కలిపితే సగటు వయసు 3 నెలలు పెరుగుతుంది అయినా టీచర్ వయసు ఎంత అంటున్నాడు ఓకే సో ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మామూలు వయసు కన్నా ఎక్కువ వయసు వచ్చిందనుకోండి ఉన్న యావరేజ్ మీద కొత్త యావరేజ్ ఎక్స్ట్రా పెరుగుతుంది అన్నమాట యావరేజ్ ఎంత పెరుగుతుంది అంటే 3 నెలలు దీని సంవత్సరాలు ఎలా చెప్తాం 3/12 ఏనా అంటే ఎంత పావు సంవత్సరం అనొచ్చు లేకపోతే 1/4 సంవత్సరం అనొచ్చు సో ఎప్పుడైనా సరే ఎవరైతే మనకు తెలీదో వాళ్ళ వయసు ఎలా కనబడతారంటే ఒక సూత్రంతో చెప్తారు అదేంటంటే పాత సగటు ప్లస్ ఆర్ మైనస్ మొత్తము మొత్తం స్ట్రెంగ్త్ అంట మొత్తం ఇంటూ మార్పు అంట ఓకేనా మొత్తం సభ్యులు ఏదైనా పెట్టవచ్చు మొత్తం రాసులు అనొచ్చు పాత సగటు ఎంత ఉంది 15 ప్లస్ ఎప్పుడు వాడతాం అంటే పెరిగినప్పుడు వాడతాం మైనస్ ఏమో తగ్గినప్పుడు వాడతాం మొత్తము సభ్యులంటే టీచరు విద్యార్థి కలిపి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు 39 మంది టీచర్ అంటే ఎంతమంది ఒకరు సో మొత్తం ఎంత అవుతారు 40 ఇంటూ మార్పు ఎంత వచ్చింది 1/4 అంతే కదా మార్పు అంటే తగ్గడమో పెరగడం అయింది అన్నీ మార్పు అంటాం ఈ 4 ఇందులో 10 సార్లు అనుకుంటే 15 + 10 ఎంత అవుతుంది 25 సంవత్సరాలు అన్నమాట ఓకే అదే తగ్గింది అంటే మైనస్ పెట్టాలి ఓకే నెక్స్ట్ 25 మీటర్ల పొడవు కలిగిన నిచ్చెన భూమి నుండి గోడకి 24 మీటర్ల ఎత్తున తాకిన ఆ నిచ్చెన కింది భాగము గోడ నుండి ఎంత దూరంలో ఉంది ఇదిగోండి ఇది నిచ్చెన కింది భాగం ఇది గోడ అనుకుంటే ఇదిగో గోడ ఎలా ఉంది ఏబి అనే గోడ ఓకే సి అనేది నిచ్చెన కింది భాగం ఇప్పుడు ఇదిగోండి ఇలాగ అన్నమాట వాడు అంటుంది ఓకేనా ఈ నిచ్చెన పొడవు 25 అంట ఇది భూమి మీద నుంచి ఈ గోడ మొత్తం గోడని 24 మీటర్లు ఎత్తుంది ఇంకా పైకి ఉండొచ్చు గోడ మనకు అవసరం లేదు వాడు ఈ దూరం అడుగుతున్నాడు ఓకే సో ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్ 90 డిగ్రీస్ సో 90 డిగ్రీలు ఉన్న త్రిభుజాన్ని ఏమంటాం లంబకోణ త్రిభుజం అంటాం లంబకోణ త్రిభుజంలో మనం ఏమేమి గుర్తుపెట్టుకుంటాం ఏదైనా కట్టాలంటే పైథాగరస్ సిద్ధాంతమైన గుర్తుపెట్టుకుంటాం లేదా పైథాగరస్ త్రికములు గుర్తుపెట్టుకుంటాం సో 25 24 ఉన్నప్పుడు త్రికంలో వచ్చింది ఏంటి 7 ఓకేనా ఈ 7 అనేది ఏమవుతుంది గోడ నుండి అది నిచ్చెన కింద భాగం ఎంత దూరంలో ఉంటుంది అవుతుంది సో ఆన్సర్ ఎంత 7 అంటే ఏమీ లేదండి 7² + 24² కలిపితే 25² వస్తుంది అదే కదా చెప్తుంది మనకి ఏదైతే పెద్ద భుజం ఉందో లంబకోణ త్రిభుజంలో కర్ణం దాని స్క్వేరు మిగిలిన రెండు భుజాల స్క్వేర్ల మొత్తానికి సమానం అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ రామయ్య జీతం 50% తక్కువ చేయబడి తరువాత 50% ఎక్కువ చేయబడింది అతను ఎంత శాతం కోల్పోయాడు అంటున్నాడు ఎప్పుడన్నా తక్కువ అంటే మైనస్ ఎక్కువ అంటే ప్లస్ ఈ రెండు రాశాక ఈ రెండింటికి లింకింగ్గా ఇంకో పర్సంటేజ్ తీసుకోవాలి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రెండింటికి కలిపిన పర్సంటేజ్ ఇది ఎప్పుడైనా సరే కోల్పోవడం కానీ రావడం కానీ అది సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి 0 0 0 0 కడితే ఎంత వస్తుంది -25 మైనస్ అంటేనే తగ్గడం అనమాట సో ఎంత శాతం కోల్పోయాడు అతను 25% కోల్పోయాడు ఓకే అది గుర్తుపెట్టుకోండి తగ్గడము పెరగడము తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ రెండింటికి కంబైన్డ్ పర్సంటేజ్ అనమాట ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టూ కొలత 14 సెంటీమీటర్లు దాని కర్ణము 5 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత అంటున్నాడు ఓకేనా సో ఇలా చూడండి చుట్టుకొలత సూత్రం ఏంటి 2 × L + B = 14 ఓకేనా కర్ణం ఎలా చెప్తాం D² = L² + B² అని చెప్తాం మీకు అడుగుతుంది ఏంటంటే వైశాల్యం సూత్రం ఏంటి ఎల్బి అడుగుతున్నాడు ఇప్పుడు చూడండి 2 × L + B = 14 అయితే L + B ఎంత అవుతుంది 7 ఏనా ఓకేనా సో ఇప్పుడు మనకి ఏం కావాలి L² + B² = 5 అంటున్నాడు L + B ఎంత 5² అంటున్నాడు ఇదే కదా మనకి దట్ = 25 మీకు నచ్చింది కావాలంటే ట్రిపులెట్లు గుర్తుపెట్టుకున్న పర్లేదు లేకపోతే చూడండి కలిపితే 7 వచ్చేది ఏముంటుంది 1 6 కానీ 2 5 కానీ 3 4 కానీ వస్తాయి ఇప్పుడు చూడండి 6² = 36 ఒకటి ఆల్రెడీ 36 వస్తే 25 వస్తుంది రాదు 5² = 25 + 2² = 4 కలిపితే 25 రాదు ఇంకా మిగిలింది ఏంటి ఇదేనా చూడండి 3² + 4² అంటే ఎంత 9 + 16 దట్ = 25 ఓకేనా కలిపితే 7 రావాలి స్క్వేర్లు చేస్తే 5² = 25 రావాలి సో ఎల్ ఎంత ఇప్పుడు 3 బి ఎంత 4 సో వైశాల్యం ఏమవుతుంది 3 × 4 దట్ = 12 సో ఆప్షన్
ఏ అన్నమాట ఓకే నెక్స్ట్ 72 చదరపు మీటర్ల వైశాల్యం గల నేలను కప్పడానికి సమానముగా చతురస్రాకారంలో ఉన్న 50 బండిలు అవసరమవుతాయి అయితే ప్రతి బండ పొడవు ఎంత సెంటీమీటర్లు అంటున్నాడు ఓకేనా ఒక్కొక్క బండ పొడవు ఏ అని అనుకుంటే దాని వైశాల్యం ఎంత అవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది ఓకే అలాంటి ఎన్ని బండిలు కావాలి 50 బండిలు కావాలన్నమాట దట్ ఈక్వల్ టు 50 బండిల మొత్తం వైశాల్యం 72 చదరపు మీటర్లు అంట ఓకే सो दीन ए स्क्वेर एमोतुंदी 72 बै 50 अंटे 2 टेबल 36 टाइम्स इंदुलो 25 टाइम्स दीन एला रायचु 6 बै 5 होल स्क्वेर सो अप्पुडु ए इक्वल टू एमैंदी 6 बै 5 मीटर्लु अय्यिंदी कानी वाडु इंदुलो अंटुन्नाडु सेंटीमीटर्लु अंटुन्नाडु सो ओक मीटर नि सेंटीमीटर्लो मार्चालंटे देंतो गुणिंचालि 100 तो गुणिंचालि सो 5 इंदुलो 20 टाइम्स 620 इज 120 सो एनी सेंटीमीटर्लु अंडि 120 सेंटीमीटर्स नेक्स्ट तंड्री कोडुकुल वयस्सुल निष्पत्ति 7:3 वारी वयस्सुल लब्धम 756 6 संवत्सराल तर्वात वारी वयस्सुल निष्पत्ति अंत अंटुन्नाडु सो प्रस्तुतम एला उन्नाय 7 भागालु कोडुकुदि 3 भागालु 6 संवत्सराल तर्वात अंटे एमोद्दि इतंदि 6 पेरुगुद्दि इतंदि 6 पेरुगुद्दि इदि वाळ्ळु अडुगुतुंदि इदि वाळ्ळु अडुगुतुंदि ओके सो मीरु लाजिक गा गेस चेयगलिगिना पर्वालेदु लेकपोते नार्मल गा चेद्दाम मुंदु सो फस्ट चूडंडि सो लब्धम अंटे कदा 7p इंटू 6p इक्वल टू 756 सो 7 इंदो 108 टाइम्स कैंसल एन टाइम्स कैंसल 108 सारी 3p अंडी ओके सो नेक्स्ट 3 इंदो 36 टाइम्स कैंसल सो पी स्क्वेर इक्वल टू 36 अनुकोंडि पी इक्वल टू एंत अवुतुंदि 6 एना सो इप्पुडु मनम एं चेयोच्चु 6 उन्न चोटल्ला पी पेट्टोच्चा इदिगोंडि इक्कड ओक पी इक्कड ओक पी अप्पुडु एमवुतुंदि चूडंडि 8p ईस् टू 4p सो कैंसिल 2:1 सो चाला मंदि पी कट्टि तर्वात 7p कड़तारु 3p कड़तारु अदि मनकि अक्कर्लेदु वाडु अडुगुतुन्न निष्पत्ति अडिगाडु मनकि 6 अंटे पी अनि वच्चिंदि सो 6 उन्न चोटल पी पेट्टानु सरिपोतुंदि कदा सो आप्षन् एमवुतुंदि ए 2:1 नेक्स्ट एपी लो उन्न 6 संख्यल मोत्तं एपी अंटे एंटंटे अंक श्रेणी लेदा अर्थमेटिक प्रोग्रेशन इंदुलो उन्न 6 संख्यल मोत्तं 345 మొదటి చివరి పదాల భేదం 55 అయినా ఆ సంఖ్యలేవి అంటున్నాడు సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ లోనే మీకు ఒకటి కనిపిస్తూ ఉంటది ఇక్కడ చూడండి మొదటి సంఖ్య చివరి సంఖ్య భేదం చూడండి 85 30 55 కావాలంటే యాడ్ చేసుకోండి 8 7 15 6 21 26 40 తర్వాత సారీ 30 33 వచ్చింది ఓకేనా నెక్స్ట్ 5 4 9 9 3 12 12 2 14 14 प्लस 1 15 15 प्लस 0 15 सो कलपंडी 345 సరిపోయిందండి నెక్స్ట్ ఇది అక్క శ్రేణిని ఎలా చెప్పేస్తారు సార్ అంటే గ్యాప్ ఈక్వల్ గా ఉండాలి సో 85 74 గ్యాప్ 9 సారీ 11 74 63 గ్యాప్ 11 63 కి 54 2 కి గ్యాప్ 11 52 కి 41 గ్యాప్ 11 11 కి సారీ 30 కి 41 గ్యాప్ 11 అన్నమాట సో ఆప్షన్ బి అవుతుంది లేదు సార్ నేను సబ్జెక్ట్ గా ఆలోచించాలంటే సూత్రం ఇస్తాను మీరు ట్రై చేసుకోండి सो एपड़ना सर अंकश्रेणी में मोतम अंकल अदे मोतम सूत्रम एन बै टू इंटू 2a प्लस एन माइनस 1 इंटू डी इक्वल टू 345 ट्राई चुस्को इक एन अंटे 6 ओके नेक्स्ट मोदी संख्य ए लास्ट संख्य अंत 6 अदेमेंटे ए प्लस एन माइनस 1 इंटू डी 5d अंटार ई रेंट मध्य भेदम इक्वल टू 55 अनुकुंटे दीनिंचि डी वस्तुंदि आ डी इक्कड पेट्टि एन 6 पेडिते मीकु ए वस्तुंदन्नमाट दानि बट्टि फस्ट टर्म वस्तुंदि कंपकोंचि लेंथी अनि నేను ఆప్షన్ లో వెళ్ళాను సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం -1 కామా 5 కామా -2 8 కామా 2 లు శీర్షాలుగా కలిగిన త్రిభుజపు మధ్యగత రేఖల ఖండన బిందువు అంటున్నాను ఓకే ఇలా చూడండి త్రిభుజ మధ్యగత రేఖల బిందువుని ఏమంటామంటే సర్కంసెంటర్ అంటాం सारी गुरुत्व केंद्रम अंटाम ओके सेंट्रॉइड अंटाम इदी मध्यम इदोक मध्यम इदोक मध्यम कंटे मिड पॉइंट अन्नमाट इदोंडी इदोटी ओकेना नेक्स्ट इदी इटू इक्कड कट चेस्ते दीनि एमंटारु सेंट्रॉइड अंटाम ई सेंट्रॉइड योक्क कोऑर्डिनेट्स एला रास्तां अंटे वाटि योक्क एवरेज तीसुकुंटाम इदोंडी इंदुलो x1 इदी x2 x3 मोत्तम एनु उन्नायि 3 एवरेज एंटंटे आ 3 कलिपेसि बै 3 चेयडम नेक्स्ट 0 -2 प्लस टू बै थ्री ओके चूँ सारी -2 0 -2 -2 इप्पुडु चूँ चूँ
5 plus 8 13 minus 1 12 12 by 3 4 comma next is minus 2 minus 2 minus 4 by 3 ఇవి కోఆర్డినేట్స్ అన్నమాట ఓకే సో త్రిభుజ మధ్యగత రేఖల బిందు ఖండన బిందు అంటే గురుత్వ కేంద్రము అంటారు దీని జీతో సూచిస్తారు దీని యొక్క నిరూపకాలు ఓకేనా ఖండన బిందువులు బిందువు యొక్క x y నిరూపకాలు ఏమవుతాయి అంటే వాటి యొక్క x యాక్సిస్ లో ఉన్న పాయింట్ల యొక్క నిరూపకాల యొక్క సగటు y యాక్సిస్ లో y నిరూపకాల యొక్క సగటుకు సమానమవుతది ఓకే నెక్స్ట్ ఒక షాప్ యజమాని ఒక గ్రోస్ పెన్సిల్లను జాగ్రత్త గుర్తుపెట్టండి గ్రోస్ పెన్సిల్లను 216 రూపాయలు కొని ఒక్కొక్క పెన్సిల్ని 1.75 పైసాకు అమ్మేను అయితే అతనికి లాభమా నష్టమా అంటున్నాడు ఇప్పుడు జాగ్రత్త వినండి గ్రోస్ పెన్సిల్ అంటే ఏంటంటే గ్రోస్ అంటే ఏంటంటే మొత్తము 12 డజన్లు 12 డజన్లు అంటే ఎంత 144 సో మొత్తం 12 డజన్లు అంటే 144 వస్తువులు 12 డజన్లని గ్రోస్ అంటారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకే నేను 144ని కొన్న వేళ ఎంత 216 అమ్ముతున్నప్పుడు ఏం చేశాడు ఒక్కొక్కటి రూపాయి 75 పైసలు అంటే మొత్తం ఎన్ని వస్తువులు అమ్మాలి 144 వస్తువులు అమ్మాలి ఓకే ఇప్పుడు లాభమా నష్టమా అంటే మనం నిష్పత్తిలో చూడొచ్చు 72 ఇందులో 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ సో 3:2 ఇది ఏమవుతుంది 2 × 1.75 అంటే 3.5 అవుతుంది అంటే మనం సింపుల్గా 30:35 అని పెడితే ఏమవుతుంది అంటే 6:7 అంటే 6 భాగాలు కొన్నాడు 7 భాగాలకు అమ్మాడు అంటే లాభమే కదా ఎంత లాభం ఒక భాగం దాన్ని పర్సంటేజ్ చెప్పాలంటే బై కొన్న వేల వేస్తాం సో భిన్నం ఏమొచ్చింది 1/6 1/6 అంటే మనకు ఎంత తెలుసు 16 2/3% అని తెలుసు సో ఎంత లాభం వస్తుందండి 16 2/3% లాభం వస్తుంది సో చాలామంది చేసే పని ఏంటంటే క్యాలిక్యులేషన్ చేస్తారు కొన్న వేల అమ్మిన వేల చేసి ఒకదాంటి చోటు తీసి అప్పుడు ఫైనల్గా కట్ చేసి ఇంటూ 100 ఇచ్చేస్తారు దానివల్ల మనకి సమయం వృధా తప్ప వచ్చేది ఏమీ లేదు సో కొన్న వేలకి అమ్మిన వేలకి నిష్పత్తి చూసుకుని భాగాలతో మీరు ఆన్సర్ స్పీడ్గా చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలు కలిగిన పెట్టెలో ఉంచగలిగిన గరిష్ట పెన్సిల్ పొడవు అంటారు ఓకేనా సో ఈ విధంగా క్యూబాయిడ్ ఉంటుంది పెట్టె ఈ విధంగా ఉంటుంది ఇందులో ఉంచగలిగిన గరిష్ట పొడవు అంటే ఇదిగోండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటారు దీన్ని డయాగోనల్ అంటారు ఓకేనా దీర్ఘ ఘనము యొక్క కర్ణముకి సూత్రం ఏంటంటే √L² + B² + H² ఇక్కడ ఎల్ ఇచ్చాడు 8 బి ఇచ్చాడు 6 హెచ్ ఇచ్చాడు 2 సో అబ్జర్వ్ చేయండి 8² + 6² + 2² దట్ ఈక్వల్ టు 64 + 36 + 4 సో √104 వస్తుంది దాన్ని 4 × 26 అని రాస్తే 4 బయటకు వస్తుంది 2√26 మిగులుతుంది సో పెన్సిల్ పొడవు ఎంత అండి 2√26 సెంటీమీటర్స్ అన్నమాట ఓకే నెక్స్ట్ 60 కుటుంబాలలో 20 ఈనాడు దినపత్రికను చదువుతారు ఓకే నెక్స్ట్ 25 కుటుంబాలు నమస్తే తెలంగాణను చదువుతారు 15 కుటుంబాలు ఏమీ చదవరు అయినా ఎంతమంది నమస్తే తెలంగాణ మాత్రమే చదువుతారు అంటున్నాడు సో ఓకే ఇప్పుడు చూద్దాం 60లో 15 ఏమీ చదవరంటే మిగతా 45 మంది ఏదో ఒకటి చదువుతున్నట్టే కదా సో నేను 2 చదివేది ఎక్స్ అనుకుంటున్నానండి అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 20 ఈనాడు అంటే ఆ 20లో ఎక్స్ మెంబర్స్ నమస్తే తెలంగాణ కూడా చదువుతున్నారు అంటే మిగిలిన వాళ్ళు కేవలం ఈనాడే కదా చదువుతున్నారు ఓకేనా నెక్స్ట్ 25 కుటుంబాలు నమస్తే తెలంగాణ చదువుతున్నాయంటే అందులో ఎక్స్ కుటుంబాలు ఈనాడు కూడా చదువుతున్నాయి అంటే ఈనాడు కాకుండా ఓన్లీ నమస్తే తెలంగాణ చదివే వాళ్ళు ఎంతమంది 25 - X ఇప్పుడు ఏదో ఒకటి చదివే వాళ్ళంటే ఈ 2 సర్కిల్లో ఉండేవాళ్ళు ఓకేనా ఇది మొత్తం ఎంతమంది 45 సో కలపండి 20 - X + X + 25 - X = 45 సో XX క్యాన్సిల్ చేసేసి 25 - X కావాలంటే ఏం చేస్తాం 45 - 20 దట్ ఈక్వల్ టు 25 అన్నమాట సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది ఓకేనా సో ఒకసారి ఆగండి ఓకే ఓన్లీ ఇది అన్నారు కదా సో మనం తో చూసుకుంటే ఎంతమంది 25 - X = 25 ఓకే ఒకసారి చిన్న మిస్టేక్ సో మామూలుగా చూస్తే మనం 20 ఏమో ఈనాడు + 25 ఏమో నమస్తే తెలంగాణ 2 చదివేవాళ్ళు ఎక్స్ అంతే కదా NA - NB - NA ఇంటర్సెక్షన్ B అంటే 45 ఓకేనా సో ఇప్పుడు
మనం అబ్జర్వ్ చేస్తే సారీ 25 కుటుంబాలు 20 కుటుంబాలు ఈనాడు దినపత్రిక చదువుతారు ఇది మిస్ అయ్యింది చూడండి 20 కుటుంబాలు 20 కుటుంబాలు రెండింటిని చదువుతారు నమస్తే తెలంగాణ కామా ఈనాడు చదువుతారు ఇది మనం తప్పు చేస్తుంది 15 కుటుంబాలు ఏమీ చదవరు అయినా ఎంత మంది తెలంగాణ మాత్రమే నమస్తే తెలంగాణ మాత్రమే చదువుతారు అంటున్నారు సో ఇప్పుడు చూడండి ఇది 20 ఓకేనా సో నెక్స్ట్ 20 కుటుంబాలు 20 కుటుంబాలు ఈనాడు మాత్రమే చదువుతారు 20 20 ఏమో నమస్తే అది రెండుట్ని చదువుతారు అయితే కేవలం నమస్తే తెలంగాణ చదివేవాళ్ళు ఎంత మంది అంటే 20 లో 15 మంది పోతే ఎంత మంది ఉంటారు 45 కదా ఆల్రెడీ ఇక్కడ 20 ఇక్కడ 20 వచ్చింది ఇక్కడ ఎంత రావాలి 45 ని బ్యాలెన్స్ చేయడానికి 5 కదా ఇది అడుగుతున్నాడు ఓకేనా సో ఆప్షన్ మార్చుకోండి ఆప్షన్ సి అన్నమాట ఓకే నెక్స్ట్ త్రిభుజ భుజాలు 7 కామా 24 కామా 25 అయినా ఆ త్రిభుజం ఎటువంటిది అంటున్నాడు సో మీకు ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ ఇందాకే ఒక క్వశ్చన్ చూసాం మనం మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి సో 7 కామా 24 కామా 25 లో పెద్దది ఏది 25 25 స్క్వేర్ అంటే ఎంత 625 సో 24 స్క్వేర్ ని 7 స్క్వేర్ ని కలుపుతున్నాను 576 49 అప్పుడు ఎంత వస్తుంది 625 వస్తుంది సోనా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పెద్ద దాని స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన రెండు సైడ్ స్క్వేర్లకి ఈక్వల్ అయ్యింది ఎప్పుడైనా సరే ఒక భుజము స్క్వేర్ పెద్ద భుజం స్క్వేర్ ఈక్వల్ టు మిగతా భుజాల స్క్వేర్ల మొత్తానికి సమానం అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు మరి ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఇచ్చాడు ఏంటి సార్ అంటే గనక ఒకవేళ పెద్ద సైడ్ స్క్వేర్కి మిగతా రెండు సైడ్ స్క్వేర్లు సమానం అవుతూ ఆ మిగతా రెండు సైడ్లు సమానంగా ఉంటే అప్పుడు దాని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు అంటే ఇదిగోండి ఏ ఏ ఎలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సమానమేనా సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది 2a స్క్వేరా సో దీని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది 2a స్క్వేరే అవుతుంది అలా ఉంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు ఇక్కడ అలా అవ్వలేదు పెద్ద సైడ్ స్క్వేర్ మిగిలిన రెండు సైడ్ల స్క్వేర్ల సమ్మేషన్కి ఈక్వల్ అయింది అలా అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు ఓకే స్టూడెంట్స్ ఇది ఎంటైర్ మీకు ఎస్ఐ ఎగ్జామ్కి ఉపయోగకరమైన టాప్ 15 క్వశ్చన్స్ 15 క్వశ్చన్లు మీకు యూజ్ అవుతాయండి సో ఇవి చూసుకుని వెళ్తే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అడుగుతున్నారు అయితే కొంతమంది ఇంకా అప్డేట్ ఇంకా కోర్స్ కావాలని అనుకున్న ఏదైనా ఎక్కువ కంటెంట్ కావాలనుకుంటే మనం 1100 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మన శామ్స్ యాప్లో ప్లేస్టోర్లో ఉన్న శామ్స్ యాప్లో మనం కోర్సును కూడా ఇస్తున్నాం ఆన్లైన్లో సో ఎవరైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోగలరు ఓకే స్టూడెంట్స్ ఇది ఎంటైర్ 15 క్వశ్చన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 క్వశ్చన్ టాప్ 15 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్